మరి 3 సంవత్సరాల నుంచి జగన్ పాలన చూస్తూ ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి వాహనం ఇతర ఉన్న వాళ్ళకి అందరికి 10,000 ఇస్తున్నాము అని చెప్పి అంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? వాహనాలు కాదు, మాకు లేవు కదా, వాహనాలు లేనప్పుడు మేమేం చెప్తాం దాని గురించి? ఇవన్నీ కాదు, నేను అనేది ఎవరికైనా ఇచ్చాడా? ఇప్పుడు ఉన్నాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, అన్ని కులాల్లో ఆ ఉన్నాడుకు ఉన్నాడుకే కానీ ఇది లేదు. ఇంకేంటి ఇన్సూరెన్స్లు అన్నాడు, ఉన్నోడికి వాళ్ళకి 10 ఎకరాలు 50 ఎకరాలు రాసుకున్నారు, ఆడికి ఇచ్చాడు కానీ వేసినోడికి అని వచ్చినాయా? ఎవరికి వేసినోడికి రాలా, ఏ నోడికి వచ్చినాయి? ఇంకేంటి ప్రజాభా ఆడు చేసింది అది? అంటే ఇచ్చిన పథకాలు ఎవరికి లేవు, వాళ్ళకి ఎస్సీలకే తప్ప రెండో కులాలకి లేవు. నాకు మామూలుగా 47,000 ఇచ్చానని చెప్పి అన్నాడు. ఏదో చెప్పి 2,47,000 చెప్పాడు నాకు, ఓ పేపర్ ఇచ్చాడు నాకు వచ్చినట్టు అని. ఏమిచ్చాడు రామోను? వారంటీలో ఉన్నారు, దేనికి వేస్ట్? ఇవన్నీ వేస్ట్ అని. అది మరి ఎలా ఉన్నాయి రోడ్లు మీ ఊర్లో? ఏది అడుగోలకి కనపడుతున్నాయి కానీ వచ్చేవి చూస్తున్నావు, మాకు అల్లతో పడతాను. ఇదన్నీ ఏ రోడ్డు పోసాడు, ఏ రోడ్డు ఉంది ఇప్పుడు? నువ్వు వస్తున్నావు కట్టమంటే వచ్చే రోడ్డు ఏం కానీ కట్టగానే ఎట్టుందో చూసావా? నిత్యావసర ధరలు కానీ నిత్యావసరం 60 రూపాయలు 140 రూపాయలు అయింది పామాయిల్. ఇంకేంటి 60-70 రూపాయలు పెట్రోల్లో 110-120 అయింది. ఇంకా ఏంటి నిత్యావసరం దానికి? 10,000 ఇచ్చాడని పేరే కానీ 10,000 50,000 వదిలి పెడుతున్నాడు అనమాట. మరి ఇంకేంటి అంటే మీ ఎమ్మెల్యే గారు ఏం రావట్లేదు? ఎమ్మెల్యే ఎవరు? ఎవరైతే ఎమ్మెల్యే అండి గురు, ఎమ్మెల్యే అని వచ్చి చేస్తాడేంటి? అంటే పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోడు మద్దూరులో? వాళ్ళదే చూసుకుంటారు అంతే, మద్దూరులో ఎవరిదే పట్టించుకోడు. మీ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఈ దెబ్బ మారుతు గురు, ఇక్కడ నియోజకవర్గం కాదు ఈ ఊరికి మారుద్ది. పక్క ఊరు సంగతి మనకు అనవసరం. అంటే ఎందుకు అసలు ఇప్పుడు ఇన్ని మంచి పథకాలు ఇచ్చి ఏమిచ్చాడు? ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చాడు? ఉన్నోడికే వాళ్ళకే ఉన్నోళ్ళకే ఇచ్చాడు కానీ ఎవరికన్నా ఇచ్చాడు ఏంటి? ఓ సెంటు ఇచ్చాడు ఇదివరకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అయితే 5 సెంట్ ఇచ్చాడు. ఇప్పుడు సెంట్లు ఏం కడతాడు? ఇల్లు కడతాడా లేకపోతే ఆ గోడ నీళ్ళు పెడతాడా మురుగు నీళ్ళు పెడతాడు దాంట్లో అని ఏంటి ఇచ్చింది అడుగు? బస్ ఛార్జీలు ఫుల్ గానే ఉన్నాయి. పెట్రోల్ కానీ డీజిల్ కనపడుతుంది కదా గురు నీకు? ఇంకా మేము అడిగి అంటే 3 సంవత్సరాల నుంచి పథకాలన్నీ అందిస్తున్నాను రైతులకు. మేలు రైతులు అంటే ఎస్సీలకే ఉపయోగించాడు కానీ ఇంకా ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు చెప్పు. ఇప్పుడు నేనే ఉన్నాను ఎస్సీ ఓసీ, నాకు ఇంత ఏది పెట్టినా ఓసీ అంటున్నాడు. మనకి ఇప్పుడు ఓసీలు అంటే అందరూ ఉండేవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. అది చూడాలిగా ఏ ఉంది, దేనికి ఉపయోగించాడు. అంటే మీరు గత ప్రభుత్వం ఎలా ఉండేది మీకు? గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మన కానీ మనకు పెట్టేవాడు కాదు, ఇక వద్దులే కానీ.